ఉపాధి కోసం ఉక్కు నిర్వాసితులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఉక్కులో నిరుద్యోగ నిర్వాసితులు చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ నియామకాల్లో నిర్వాసితులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. యాజమాన్యం చేస్తున్న తప్పిదం వలన అసలైన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగ నియామకాల్లో నిర్వాసితులకు ప్రాధాన్యత కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొందేసి సత్యారావు, బిల్లా రామ్మోహన్ కుమార్, మంత్రి శంకర్ నారాయణ, వెంకట్రావు రమణారెడ్డి, డాక్టర్ నర్రా శేషుప్రసాద్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్డులు మీరు పరిణమిస్తారా పరిణమించరాని, ఎందుకంటే నేను గతంలో మేము అనుకున్నటువంటి 5,000 ఇచ్చేసాం, అదనంగా ఇంకొక 3,000 ఇచ్చాము. ఈ మాటలు కాదు, ఎన్ని కార్డులు ఇచ్చామో అన్నది మేనేజ్మెంట్ దగ్గర కానీ లేకపోతే మనం వారు ఎప్పుడు కూడా పరిచయం పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్ కాదేమో, ఊరికే మన ఇవ్వాల్సి వస్తుందేమో అని. ఈ సందర్భంగా నేను మేనేజ్మెంట్ తెలియజేసేటంటే మళ్ళీ ఇదే మాకు చెప్తాను, 16,800 కార్డులు 850 కార్డులు ఇచ్చారు. దీనికి అదనంగా మళ్ళీ ఒక 300 కార్డులు క్యాన్సిల్ చేసాం, ఎందుకంటే వాటికి సరిగ్గా సమాచారం లేదని చెప్పి ప్రవీణ్ పక్షి ప్రకాష్ చేయడం చూసాం. అయ్యే కాకుండా 1,203 డౌట్ఫుల్ ఆడుతున్నాయి, డౌట్ఫుల్ కాదు మిస్సింగ్ డేటా, దాన్ని క్లారిఫై చేయలేక డౌట్ఫుల్ అని పెట్టాం. క్యాన్సిల్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 1,203 కార్డులో 600 మంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇకపోతే 600 కార్డులు ఉన్నాయి, 603 కార్డులు ఉన్నాయి. వీటిని రెగ్యులైజ్ చేయండి అన్న దాని మీద మళ్ళీ దానిలో చిన్న కొరి చేశారు. ఏ కొరి చేసింది ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా దీన్ని ఒక పరిష్కారం చూపించాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని కొరలు చూపించాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి మీకు తెలిసినటువంటి విషయం నాకు కూడా కొంత నిస్సాయిస్థితి ఉంది. అందుకనే మీ పోరాటం మాట పట్టాల్సి వచ్చింది. ఒకరు గవర్నమెంట్ దగ్గర, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి విషయంతో పోరాటం ఉండదు, నిలదీసే అవుతుంది. నిలదీసి చేయగలరు కూడా. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి సంస్థ కనుక దాన్ని కాస్త మరి బీజేపీ నాయకులతో కూడా సాయం తీసుకున్నాం, వారు కూడా సానుకూలంగా స్పందించి వచ్చారు. సో వారి కూడా మనం ముంచడానికి మనం ప్రయత్నం చేస్తాం.